ప్యాకేజింగ్ వ్యవస్థ పరిశ్రమల ఖ్యాతిని పెంపొందిస్తుందని కేంద్ర వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి డాక్టర్ ఎస్ కిషోర్ అన్నారు. అచ్యుతాపురంలో గురువారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. జాతీయ అంతర్జాతీయ ఉత్పత్తి సంస్థలు పెరుగుతున్న నేపథ్యంలో ప్యాకేజింగ్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఏపీఐఐసి మేనేజింగ్ డైరెక్టర్ జేవీఎన్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, పారిశ్రామిక ప్రగతి సాధిస్తున్న విశాఖలో ప్యాకేజింగ్ శిక్షణ కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు. ఈ ఇన్స్టిట్యూట్ ఇక్కడ రావడంతో ఇక్కడ ఉండే ఇండస్ట్రీకి, అలాగే ఇక్కడ ఆస్పైరింగ్ స్టూడెంట్స్ ఈ ప్యాకేజింగ్ ఫీల్డ్లో డిప్లొమా కోర్సులు కానీ సర్టిఫికేట్ కోర్సులు కానీ చేయడం, అలాగే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ట్రైనింగ్ తీసుకుని ప్యాకేజింగ్ ఎక్స్పర్ట్స్గా ఉండి వాళ్ళ ఇండస్ట్రీలో ప్యాకేజింగ్ ఇష్యూస్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించి కానీ డొమెస్టిక్కి సంబంధించి కానీ ఇంప్రూవ్ చేసుకోవడానికి వీలవుతుంది. అలాగే ఇండస్ట్రీస్ ఒకళ్ళనొకళ్ళు ఈ ఐపి ఇన్స్టిట్యూట్ ద్వారా ఒకళ్ళొకళ్ళు సహాయం చేసుకుని ఈ ప్యాకేజింగ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే రిజాల్వ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఐ థింక్ బోత్ ఎడ్యుకేషన్ సైడ్, కెరియర్ వాళ్ళ పిల్లల కెరియర్కి సంబంధించి, అలాగే ఇండస్ట్రీ ఏదైతే ఎక్స్పోర్ట్ కానీ లోకల్ మార్కెట్కి కాంపిటేటివ్గా ఉండడానికి కానీ ఈ ఇన్స్టిట్యూట్ ఒక వారధి కింద పనిచేస్తుంది. అది దానివల్ల ఈ రీజియన్కి స్టేట్కి చాలా బెనిఫిట్గా ఉంటుందని భావిస్తుంది. థ్యాంక్ యూ. ఎప్పటి కళ ఇది, ఈ రోజుకి సాకారమైంది. అవిభక్త ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో మొట్టమొదటిగా ప్యాకేజింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టినప్పుడు అరే కోస్టల్ స్టేట్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఉండాలి అని ఎప్పటి నుంచో అని అనుకున్నాం. ఈ రోజుకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంయుక్త ఇనిషియేటివ్ వలన ఈ రోజుకి ఇక్కడ ఇనాగ్రేషన్ చూశారు మీరు. సో రెండు గవర్నమెంట్లు ఎంత కోఆపరేషన్లో ముందుకెళ్తున్నాయో చూశారు. సో ఇక నా గురించి వస్తే, ఇది చెప్పినట్టుగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్తో నా అనుబంధం ఆల్మోస్ట్ 25 సంవత్సరాలు. కానీ ఈరోజు నాకు చాలా సంతోషమైంది ఏంటంటే, వరల్డ్ ప్యాకేజింగ్ ఆర్గనైజేషన్ దట్స్ అన్ ఎపెక్స్ బాడీ ఇంటర్నేషనల్లీ, దట్స్ ద టాప్ ప్యాకేజింగ్ బాడీ ఇన్ ద వరల్డ్. ఐఎమ్ రిప్రజెంటింగ్, ఐఎమ్ ఆన్ ద బోర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బోర్డ్ ఆల్సో, బోర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. యాజ్ అ గ్లోబల్ అంబాసిడర్ ఐఎమ్ లెండింగ్ మై సర్వీసెస్. అండ్ ఐ మస్ట్ సే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది ప్రైమ్ మెంబర్. 56 కంట్రీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ గవర్నమెంట్స్తో మాకు అనుబంధం ఉంది. అండ్ ద లైన్స్ ఆఫ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ, యుఎన్ఓ కానీ, వీ హ్యావ్ అ టైప్స్ విత్ యునిడో ఆల్సో, ఐక్యరాజ్య సమితితో కూడా మాకు సంబంధాలు ఉన్నాయి. స్కిల్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్, అవేర్నెస్, ఎక్విప్మెంట్, ఎంపవర్మెంట్ ఆఫ్ ది సొసైటీ, ఎంపవర్మెంట్ ఆఫ్ ది ఇండస్ట్రీ, ఆల్ ఓవర్ ద వరల్డ్ మేము చేస్తూ ఉంటాము. మాకు చాలా గర్వకారణం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ మా మెంబర్ అయినందుకు, అండ్ వన్ ఆఫ్ ది మేజర్ మెంబర్ అయినందుకు. ఇకపోతే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ యొక్క రోల్స్ ఏమిటంటే, ఈరోజు కూడా ప్రపంచంలో ఏ ఇన్స్టిట్యూట్ సాధించిన ఘనత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ ఉంది. దాదాపు 4,000 మంది మీకు ఐఐపి పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉన్నారు. మీరు ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ తీసుకోండి, నెస్లే తీసుకోండి, మీరందరూ విన్నారు. ఏంటి, మైక్రోసాఫ్ట్ మనవాడు ఉన్నాడు, గూగుల్ మనవాడు ఉన్నాడు, లేకపోతే అమెజాన్ మనవాళ్ళు ఉన్నారు, లేకపోతే సిటీ బ్యాంక్ మనవాళ్ళు ఉన్నారు, పెప్సీలో సీఈఓలు మనవాళ్ళు ఉన్నారు అని అందరూ వింటూ ఉంటారు కదా. బట్ ప్యాకేజింగ్ కానీ ఎఫ్ఎంసీజీ, పిఎన్జి తీసుకోండి, యూనిలీవర్ తీసుకోండి, నెస్లే తీసుకోండి, ఇంటర్నేషనల్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్, ఫైజర్ తీసుకోండి, వయాట్రిస్, మైలాన్ లెబొరేటరీస్, ఎనీథింగ్, ఇంటర్నేషనల్ కంపెనీస్కి టాప్ పొజిషన్స్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్తో వచ్చిన పోస్ట్ గ్రాడ్యుయేట్స్ మాత్రమే ఉన్నారు టాప్ పొజిషన్స్లో. నాట్ జస్ట్ ఇన్ ఇండియా, వరల్డ్ వైడ్ ఉన్నారు. సో అంతటి ఘనకీర్తి సాధించిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ ఈరోజు మన కోస్టల్ ఆంధ్రప్రదేశ్, మన సాగర తీరాన విశాఖపట్నంలో మనకి ఇన్స్టిట్యూట్ ప్రారంభించుకోవడం మనకి అందరికీ గర్వకారణం. ఫ్రమ్ వరల్డ్ ప్యాకేజింగ్ ఆఫ్ ఆర్గనైజేషన్ వీ లెర్న్ ఆల్ ద సపోర్ట్ వాట్ ఎవర్ నీడ్స్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ ఫ్రమ్ ద డైరెక్టర్ అండ్ ద చైర్మన్ అండ్ ఆల్ ది టీమ్ మెంబర్స్. ఏదైనా సరే మేము వరల్డ్ తరఫున మేము చేయడానికి రెడీగా ఉన్నాము. మిచిగన్ స్టేట్ యూనివర్సిటీ అంటే ప్యాకేజింగ్కి ఒక పట్టుగొమ్మ, ఎంఎస్యు. అండ్ ఐఎమ్ షూర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ విల్ ఎమ్యులేట్ ఎంఎస్యు, మిచిగన్ స్టేట్ యూనివర్సిటీ డెఫినెట్లీ.